సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి నడుముగు గజ్జలు తలపై బోనో చేతిలో వీరగల్లు పరమశివుడే అణువణువు నిండిపోయిన పారవస్యంతో ఊగిపోయే శివసత్తుల సందడి ముగ్గుపట్నం వేసి ముడుపులు చెల్లించి కోర్కెలు తీర్చమంటూ చేతులు జోడించే శివభక్తుల కోలాహలం మార్గశిరం మొదలు ఫాల్గున మాసం దాకా మూడు నెలల మహాజాతరకు వరంగల్ జిల్లాలోని కొమరువెల్లి ముస్తాబైంది వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో వెలిసిన కొమరవెల్లి మల్లికార్జునుడు కొమరెల్లి మల్లన్నగా సుప్రసిద్ధుడు ఒక తెలంగాణకే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర అటు కర్ణాటక ఒడిశా రాష్ట్రాల ప్రజలకు కొంగు బంగారమై అలరారుతున్నాడు మార్గశిర మాసపు మొదటి ఆదివారం నుంచి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన కొమ్మరవెల్లి జాతర ఆరంభమవుతుంది ఆ మాసపు చివరి ఆదివారం మల్లికార్జునుడి కళ్యాణం మహావైభవంగా జరుపుతారు వేలకొద్ది భక్తులు ఆ రోజు స్వామివారిని దర్శించుకుంటారు గతేడాది తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున స్వామివార్లకు పట్టుబట్టలు సమర్పించడంతో వేడుక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది కొమ్మరవెల్లి గ్రామాన్ని ఒకప్పుడు కుమారవెల్లిగా పిలిచేవారట ఆ పేరు రాను రాను కొమరవెల్లిగా మారిందని స్థానికులు చెబుతారు ఈ ఆలయం దాదాపు ఆరు వందల సంవత్సరాలకు పూర్వం నుంచే ఉంది పాతికేళ్ల క్రితం ఆలయ సమీపంలో మొఘల్ చక్రవర్తి హుమాయూన్ కాలంలోని నాణ్యాలు దొరికాయి దీన్ని బట్టి హుమాయూన్ కాలం కంటే ముందు నుంచే ఈ ఆలయం సుప్రసిద్ధమన్న విషయం తెలుస్తోంది ఈ ఆలయాన్ని ఏ రాజులు నిర్మించలేదని అక్కడ ధ్వజస్తంభం రాజశాసనాలు లేకపోవడమే స్వామి ఇక్కడ స్వయంగా వెలిశాడనడానికి నిదర్శనాలని పూజారులు చెబుతారు ఖండోబా ఆలయ పూజారికి స్వామి కలలో కనిపించి కొమురువెల్లులోని పర్వత గుహలో వెలిశానని చెప్పడంతో ఆ పూజారి ఇక్కడికి వచ్చాడని అక్కడ నిజంగానే శివలింగం ఉండడంతో పూజలు చేయడం మొదలు పెట్టారని కథను కొన్నాళ్లకు ఆ శివలింగంపై పుట్ట పెరిగిందని ఆ పుట్టమట్టితోనే ఖండోబా స్వామి రూపంలోని విగ్రహాన్ని తయారు చేశారని ఆలయ అర్చకులు చెబుతారు త్రిపురాసుర సంహారానికి ప్రతీకగా స్వామివారి పాదాల దగ్గర ముగ్గురు రాక్షసుల తలలుంటాయి శివుడికి గంగా పార్వతుల్లా ఇక్కడి స్వామికి బలజమేడలమ్మ గొల్లకేతమ్మ అనే ఇద్దరు భార్యలున్నారు ముగ్గు ఐదు రకాల ప్రకృతి సిద్ధమైన రంగులతో వేసే రంగవల్లికని ఇక్కడ పట్నంగా పిలుస్తారు మామూలుగా అయితే ఒక చెక్క అచ్చు మీద ముగ్గు పోసి కదిపితే రంగవల్లికలా పడుతుంది వాటిని చిన్న పట్నాలుగా పిలుస్తారు దాన్ని స్వామివారికి పట్నం వేయడం అని అంటారు కొమరవెల్లి మల్లన్నను దర్శించుకున్న ప్రతి భక్తుడు శివుడికి ఇలా పట్నం సమర్పించడం ఆనవాయితీ పట్నం తరహాలో పెద్దగా వేసే ముగ్గు అందులో స్వామివారి ఉత్సవమూర్తుల పూజ నిర్వహించే తంతునంతా కలిపి పెద్ద పట్నంగా పిలుస్తారు దీనికోసం దాదాపు యాభై గజాల వైశాల్యంతో వివిధ ఆకారాల్లో నలభై రెండు వరుసలతో ముగ్గు వేస్తారు శివరాత్రి రోజు వేల మంది భక్తులు శివసత్తుల మధ్య నిర్వహించే పెద్ద వేడుక ఇది ఇక దాదాపు మూడు నెలల పాటు సాగే ఈ జాతరలో మొదటి ఆదివారాన్ని పట్టణం వారంగా పిలుస్తారు ఆ వారం ఇక్కడికి వచ్చిన భక్తులు తమ సొంత ఖర్చులతో మరుసటి రోజు పట్టణం వైభవంగా నిర్వహిస్తారు రెండో ఆదివారం లష్కర్ వారంగా ప్రసిద్ధి ఈ వారం సికింద్రాబాద్ లష్కర్ ప్రాంతం నుంచి భక్తులు ఎక్కువగా తరలివచ్చి స్వామికి బోనాల నైవేద్యం సమర్పించి పట్నాలు వేసి మొక్కులు తీర్చుకుంటారు ఇక మార్గశిర మాసపు చివరి ఆదివారం జరిగే కళ్యాణం ఓ ప్రత్యేక ఘట్టం భక్త సందోహం నడుమ అచ్చంగా మనుషుల పెళ్లి జరిగినట్టే శివ కళ్యాణము జరుగుతుంది ఇక్కడ స్వామివారి కళ్యాణం చేసే అర్చకులు రెండు వంశాలకు చెందిన వారున్నారు మహాదేవుని వంశం వారు అమ్మవార్ల తరపున కన్యాదానం చేయగా పడిగన్న వంశం వారు స్వామి తరపువారిగా కళ్యాణ క్రతువును సందడిగా నిర్వహిస్తారు మూడు నెలల పాటు ఆది బుధవారాల్లో శివశత్తుల సందడి ఉంటుంది చివరి రోజు అగ్నిగుండం తొక్కడంతో వేడుకలు ముగుస్తాయి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు మూడు వందల మంది శివశత్తులు జాతర సమయంలో స్వామివారిని దర్శించుకుంటారు దేవస్థానం తరపున వీరికి చల్ల గంట చీర త్రిశూలం ఇచ్చి సన్మానించడం ఆనవాయితీ ఇక ఇక్కడ ఏంటంటే ఇక్కడ బండ మీద చేతులు ఆంచి మొక్కుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు చుక్కలాది పర్వతం సూర్మాను గుండుగా పిలిచే రెండు పెద్ద రాళ్లను ఎక్కడం శుభప్రదంగా భావిస్తారు ఆలయానికి సమీపంలో ఆంజనేయ వీరభద్ర ఎల్లమ్మ కొండపోచమ్మ దేవాలయాలున్నాయి దేవాలయ ప్రాంగణంలో ఉండే గంగరేణి చెట్టును భక్తితో పూజిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి